కాఫీ వచ్చేస్తుంది సార్, కొత్త బట్టలు కదా. ఆ బకెట్ అది అక్కడ ఉంది, ఎత్తుకునేసరికి. అదే సార్ ఫిల్టర్, ఫిల్టర్ కాఫీ పొడి అవన్నీ వెతుక్కుని పెట్టేసరికి కొంచెం లేట్ అయింది. అదిగో వచ్చేస్తున్నాడు సార్, దా. కాఫీ తీసుకోండి సార్. చల్లారిపోతుంది, తీసుకోండి సార్. నాకు ఉత్తరం చెప్తాను, తీసుకురా. ఇందాక నాకు కూడా స్టైల్ గా చెప్పి ఇప్పుడు వద్దంటావే? అప్పుడు పరిస్థితి వేరు సార్, కడుపులో గడబడిగా ఉంది, నేను తాగలేను, వదిలేండి సార్. కడుపులో గడబడిగా ఉన్నప్పుడు తాగితేనే ఫ్రీగా అవుతుంది. డాక్టర్ లాగా అన్ని తెలిసినట్టే చెప్పకండి సార్, నా పరిస్థితి మీకు తెలుసు సార్, వదిలేండి సార్. తీసుకెళ్ళరా, నాకు వద్దు సార్. ఇప్పుడు వద్దంటే నాకు 5 రూపాయలు నష్టం. ఆ 5 రూపాయల కోసం నువ్వు 5000 ఫైన్ కట్టాల్సి ఉంటుంది. మూసుకొని తాగు సార్, ప్లీజ్ సార్. తాగండి సార్, తాగు. తీసుకోండి సార్, తీసుకోండి. అసలు ఈ రోజు నా మీద ఇంత ప్రేమ ఎందుకు కలిగించారు మీకు? ఏదన్నా తింటుంటే నోటి దగ్గర లాగేస్తారు. ఈ రోజు వద్దంటున్నా తాగమని బలవంతం చేస్తున్నారు. అప్పుడప్పుడు అంతేరా. బాగుంది సార్, చాలా బాగుంది, తాగండి. ఏమిటి వాసన? నేను చెప్పమంది రుచి, వాసన కాదు. తాగి చెప్పు. తాగండి. బాగుంది సార్, చాలా బాగుంది, తాగండి. ఆహా బాగుందయ్యా, కాఫీ చాలా అద్భుతంగా ఉంది. ఈ కాఫీ తాగుతుంటే అప్పుడెప్పుడో బ్రెజిల్ కాఫీ హౌస్ లో తాగిన కాఫీ గుర్తొస్తుందయ్యా. థ్యాంక్ యూ సార్. నిజంగా అంత బాగుందా సార్ కాఫీ? అన్నాసరావు గారు ఎప్పుడన్నా ఇంత రుచికరమైన కాఫీ పెట్టాడా? నువ్వు కూడా వాడి దగ్గర కాఫీ పెట్టాలి ఇప్పుడన్నా అవసరానికి పనికొస్తుంది. అలాగే సార్. ఇదిగో రోజు కాఫీ ఇలాగే పెట్టాలి, రుచిలో ఏమాత్రం తేడా రాకూడదు. ఇలాగే పెట్టాలా సార్? అర్థమైందిగా, ఇలాగే పెట్టాలంట. ఒకటే రెండు కాదు. మీరు మధ్యాహ్నం లంచ్కి నాటుకోడితో పలావ్. ఇంకా ఇక్కడ నిలబడ్డావా? తీసుకెళ్ళదే బాగా ఉంచండి. ఈ బట్లర్ గడ్డ ఎక్కడ తెచ్చాడో? కుక్కడ కిచెన్లో ఉండి చికెన్ చేయకుండా ఎక్కడికి వెళ్ళుంటాడు? నీ బొచ్చు నువ్వు పీక్కోవడం కాదు నాన్న, ముందు దాని బొచ్చు పీకు, మొదట పని అవుద్ది. బొచ్చు పీకితే సరే, దీన్ని పలావ్ చేయడం ఎలా అని నా జుట్టు పీక్కుంటున్నాను. ఇప్పుడు నువ్వు పలావ్ చేయలేదనుకో ఆయన నిన్ను ఉద్యోగం నుంచి పీక్ పడేస్తాడు. అదే భయపడి చేస్తున్నాను సార్, కాస్త హెల్ప్ చేయకూడదు? ఏంటి బొచ్చు పీకడంలో సార్? పలావ్ చేయడంలో. ఇప్పుడు చేస్తానయ్యా, మరి తర్వాత? వంట వారిపోయిన పుస్తకం కొనుక్కుని నన్ను అరుపుతానంటావు? కాదు సార్, రాత్రులు చదువుకుంటూ పగలు వంట చేస్తాను. ఏదో టగోరించు, ముందు దాని బొచ్చు పీకు. బాబాబు ఆ పని అది మీరే చేసేకూడదా? మరి నువ్వే పిక్తానన్నా తొందరగా సార్. తప్పదు, ఈ కోటలో బాగా వేయాలంటే ఎన్ని తిప్పలైనా తప్పవు. చేసేది ఏమిటో చేసేయి సూటిగా, వేసేయి పాగా ఈ కోటలో పిగా పిగా.
ఏ మాటే మాట సార్, బిర్యానీ స్మెల్ అదిరిపోయింది సార్. అంతకుముందు మీరు ఏ హోటల్ పనిచేశారండి? ఇంతకుముందు వాళ్ళకి మాత్రమే వండి పెట్టేవాడిని, ఇప్పుడు నీకు కూడా నేనే వండి పెట్టాల్సి వస్తుంది కదరా. నా బిర్యానీ తింటాం కాదు, వాసన కూడా చూడడానికి. పాత పేపర్లు కొంటాం, పాత మ్యాగజైన్లు కొంటాం, పాత పుస్తకాలు కొంటాం, పాల ప్యాకెట్లు కొంటాం. అయ్యా, మ్యాగజైన్లు వేస్తారా పేపర్లు వేస్తారా సార్? నేను వేస్తాను సరే, కానీ నీ దగ్గర తోచడానికి ఏముంది? భలేవారు సార్, తక్కిడి లేకుండా కొనడానికి వస్తానా సార్? తూకం కరెక్టేనా? కరెక్టే సార్. తమరి ఇంట్లో తూకం ఉంటే చూసుకోండి, తమరి తూకానికి నా తూకానికి ఏమాత్రం తేడా ఉంటే ఇక్కడ పడిసిపోతా. తేడా వచ్చిన తూకం నాకెందుకు? కానీ సైకిల్ మీద ఎంత పేపర్ ఉంటుంది ఏంటి? ఓ 10-15 కేజీలు ఉంటుంది. ఇంకెన్ని మోయగలవు? మీరు ఇయ్యలే గాని 100-200 తీసుకెళ్ళగలరు. కేజీ ఎంత? 5 రూపాయలు. ఇంకో మాట చెప్పు. 6 రూపాయలు వేసుకోండి. ఇంకో మాట చెప్పబోయా. సరే సార్, మీకని 7 రూపాయలు సార్. ఫైనల్ రేట్ 7 రూపాయలు అంటావు? అవును సార్. పదండి లోనకి. లోనకి ఎందుకు? పేపర్స్ కోసం సార్. నేను ఎప్పుడు పేపర్ వేయించాను. మరి పుస్తకాలు వేస్తారా? అవి కూడా లేవు. మరి నాకు ఏడేమి మీ దగ్గర ఏమున్నాయి సార్? ఏమీ లేవయ్యా. మరి నన్ను ఎందుకు పిలిచారు సార్? ఊరికే జనరల్ నాలెడ్జ్కి తెలుసుకుందామని. ఊరికే టైం వేస్ట్ చేసుకుంటావు. వీడెవడో పిచ్చోడ్లాగా ఉన్నాడు. డౌట్ ఏముంది? వీడు వీ డ్రెస్ తిరణాల్లో బోర్లు అమ్ముకునే వాళ్ళ ఉన్నారు కదా. బాగా చెప్పారండి. వెళ్ళి పేపర్లు అమ్ముకో. పాత పేపర్లు కొంటాం, పాత మ్యాగజైన్లు కొంటాం, పాత పుస్తకాలు కొంటాం. సార్, మీరు అసలు పేపరే వేయించరు కదా, ఇంతసేపు వాడితో బేరాలు ఎందుకు అడారు? రోజు పేపర్ ఎంచుకుంటే నెలకు 100 రూపాయలు అవుతుందిరా. అదే పాత పేపర్ కేజీ లెక్కన కొనుక్కుంటే 10 రూపాయలకే వస్తుంది. మళ్ళీ మొత్తం చదివి అదే రేటుకి అమ్మేసుకోవచ్చు. నీ బ్రెయిన్ లో మళ్ళీ గుర్తు పెట్ట. ఒరే ద్విపాదం, వినేసాడా? నేనేం అనలేదు సార్. అవునరా, నాకెప్పటి నుంచో ఒక డౌటు, మనుషులందరూ ద్విపాదులే కదా, మరి ద్విపాదం అని నీకు స్పెసిఫిక్ గా పేరెందుకు పెట్టారు? అదో పెద్ద ఫ్లాష్ బ్యాక్. ఫ్లాష్ బ్యాక్ ఏమిటి? అప్పుడు నాకు 5 ఏళ్ళు. మా ఇంటికి ఓ సాధు వచ్చాడు. అతని గడ్డం నల్లగా నిగనిగలాడుతూ మోకాళ్ళ కింద దాకా పెరిగి దాన్ని చూడగానే నా మనసు ఉత్సాహంతో ఉరకలేసి దాన్ని పట్టుకుని ఉయ్యాల్లా ఊగాలనిపించింది. మరి నీ దుంప దగ్గర కొంప తీసి పట్టుకున్నావేంటి? మామూలుగా కాదు సార్, ఉడుంపట్టు పట్టి వదల్లేదు. ఆయన బాధతో లబో దిబో అంటుంటే నేను ఆనందంతో క్యార్ క్యార్ మంటూ కేరెంతలు కొట్టాను. మా అమ్మ నాన్నలు ఎలాగో నన్ను గట్టిగా పట్టుకుని ఆ గడ్డం నుంచి విడిపించారు. అప్పుడేమైంది? సాధువుకి కోపం వచ్చింది. ఆయన ఉగ్రరూపం దాల్చి ఆగ్రహంగా, ఒరి పిల్లమూర్ఖుడా, మొన్న ఊరి బయట కూర్చొని తపస్సు చేస్తుంటే గాడిద నా గడ్డం లాగింది. అది చతుష్పాది, నువ్వు ద్విపాది. కానీ నువ్వు కూడా ఆ చతుష్పాదిలాగే గడ్డం పట్టుకు లాగావు. అందుకని నువ్వు ఆ చతుష్పాదిలాగే వాండర్ పెట్టి తస్తావని శపించాడు. అయ్యో, మా తండ్రి ఆయన వెంటబడి ఆయన చేతిలో 500 పెట్టి శాపానికి విరుగుడు అడిగాడు సార్. అందుకు ఆయన శాంతి ఇచ్చి వాడికి ద్విపాది అని పేరు పెట్టు, ఆ పేరు విన్నప్పుడల్లా వాడికి కథ గుర్తురావాలి అని విరుగుడిచ్చి వెళ్ళిపోయాడు సార్. అది సార్ ఈ పేరు వెనకున్న కథ. అబ్బో, నీ పేరు వెనక చాలా చరిత్ర ఉంది కదరా. చందమామ బాలమిత్ర కథలు ఎప్పుడు చదవలేదు సార్? నోరు ముసుకుని వంట చూడు. లామశేషు కాల్తీ, ఎక్కడికి వెళ్ళాలండి? మియాపూర్ లింగు సర్కిల్ నుంచి లోపలికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాక అడ్రస్ నేను చెప్తాను. అలాగేనండి. అలా గంటలో వస్తాను.
డాక్టర్ వాగ్గేయ స్పీచ్ థెరపిస్ట్. ఓ, ఈ అమ్మాయికి రాక్షరం పలకదు కదా, అందుకే ఇక్కడికి వచ్చి ఉంటుంది. ఏం నేర్పిస్తున్నాడో చూద్దాం. Today class is finished. You can go, you can go, 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 go. welcome, 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 welcome. Name, please. Maunika. Good. Samasya. నాకు లా పలకదు సార్. గుడ్. ఇక్కడ పరుకుతుంది. నెలకు ఫీజ్ ఎంత తెలుసమ్మా? చెప్పండి సార్. 5,000. నో ప్రాబ్లం సార్, నాకు అది పలకాలే, కానీ మాలో 10,000 ఇస్తాను. గుడ్. బీ సీటెడ్. చదువు. లాలమ్మని, లాలాలమ్మని, లాట్లికి లమ్మని, లామ చిలుక పలికే. ఇది ఇక్కడ ఏముందో అదే చదువు. లా కాదు, చదువు. లాలమ్మని, లాలాలమ్మని, ఇది ఇదే చదువు. లాలమ్మని, లాలా, బెండ్ ద టంగ్, నాట్ లా. బెన్ లైక్ దిస్, నాట్ లా. Bend the tongue. లాలమ్మని, లాలాలమ్మని, లాట్లికి లమ్మని, లామ చిలుక పలికే. సమస్య. నేను ఆవిడ గారి డ్రైవర్ని. ఇప్పుడు మీరు ఆవిడని పలకమంటం కాకుండా మీరు పలికి ఆవిడ చేత పలికించారంటే సూపర్ గా ఉంటుంది. అలా కదండి, ఒకటికి 10 సార్లు మీరని ఆవిడ చేత అనిపించారనుకోండి, మీ నోటి కదలికల్ని అబ్జర్వ్ చేసి ఆవిడ పలుకుతారు. ఆమె పలకాలి. నేను పలకను. ఒక్కసారి పలకోసారి పలుకు. లాలమ్మని కాదు, ఇక్కడే ఉందో అది పలుకు. పలుకు లాలమ్మని, లాలమ్మ, టంగులో మడతెట్టి ఇలాగ అప్పుడు పలుకు. ఆయనకే రా పలకడం రాదు, ఇంకా మీకేం నేర్పిస్తాడు? పదండి వెళ్ళిపోదాం. ముందు రా నేర్చుకో. ఎవళ్ళా వీడు, కందకి లేని దొలదా, కట్టిపేడు కత్తుకో. అమ్మాయి సైలెంట్ గానే ఉంది, పెద్దవే వీడే వచ్చి అడ్డుపడిపోయాడు. ఈ నెల 5,000 లాస్. లాలమ్మని ఇంటికి పోని, ఇంట్లో ఇంకో తెలపే అడ్లాస్ ఉంది, అది తీసుకుని అక్కడికి వెళ్దాం.